జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు వైద్య పరికరాలను గండేపల్లి మండల జన సైనికులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ తో ఎంతో మంది చనిపోయి ఈ మహమ్మారితో అతలకుతలం అవుతున్న నేపథ్యంలో తమ వంతు సాయంగా మాస్కులు శానిటైజర్లు ఫేస్ షీల్డ్ పంపిణీ చేస్తున్నట్లు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటం సూర్యచంద్ర తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొంచెం వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో వారికి రక్షణ కవచాలైనటువంటి ఫేస్ ఫీల్డ్, N95 మాస్కులు, శానిటైజర్లు, పల్స్ ఆక్సోమీటర్లు మొదలకు వైద్య పరికరాలు జనసేన ఆధ్వర్యంలో పంపిణీ చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు గోన శివ, మండల ఉపాధ్యక్షులు ఎల్లమెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మరి అతలకొత్తలం అయిపోతున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ద్వారా కరోనా వ్యాధిగ్రస్తులకు కానీ కరోనాకి చికిత్స చేస్తున్నటువంటి ఏఎన్ఎం ఆశా కార్యకర్తలందరికీ కూడా మనం కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో వారికి రక్షణ కవచాలు అయినటువంటి ఫేస్ షీల్డ్, మరి N95 మాస్కులు, అదే రకంగా శానిటైజర్లు, హెడ్ క్యాప్లు అన్నీ ఇవ్వడంతో పాటు కరోనా వ్యాధిగ్రస్తులను పరీక్ష చేసే పల్స్ ఆక్సిమీటర్, థర్మల్ స్కానర్ కూడా అన్ని గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కరోనా రోగులకు వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రత గుర్తించి మందులు మార్చడం కానీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కానీ ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల మరణాల శాతం తగ్గుద్దన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారు 40 గ్రామాల్లో పూర్తి చేయడం జరిగింది. ఇంకా 43 గ్రామాలు ఉన్నాయి, 2 మండలాల్లో పూర్తి చేశాం. ఇప్పటివరకు సుమారు 280 మంది ఆశా కార్యకర్తలకి ఏఎన్ఎంలకి పంపిణీ చేయడం జరిగింది. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి పంపిణీ చేయడానికి గాను సుమారు 8 లక్షల రూపాయలు వెచ్చించి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జన సైనికులకు, మరి గ్రామ సర్పంచ్ గంగరాజు గారికి, మా వార్డు మెంబర్లు మా చిల్లమ్మ గారికి అందరికీ కూడా, ముఖ్యంగా ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకి, వైద్య సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.